రైట్ పటాభి గారు వెంకటగిరి సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకి చేసిన ఆరోపణలకి చేసిన విమర్శలకి అసలు అక్కడికక్కడే కాంట్రడిక్టరీ వాళ్ళకి సంస్కారం లేదని ఆయన ఎలాంటి తిట్టుదిచ్చాడో పవన్ కళ్యాణ్ని లోకేష్ని బాలకృష్ణ గారిని ఇచ్చేవరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా బావా నువ్వు సినిమాల్లో ఉండి చేశావు నువ్వు సినిమాలో రాకముందే నేను చేశాను అన్నాడంట ఎక్కడన్నాడో ఏమన్నాడు ఏం చేశాడు నాకు తెలియదు ఈ ముషిలాయన అని నేను ముందు సో ఈ రకంగా సంస్కార హీనమైన మాటలు మాట్లాడింది వారే తర్వాత ఇప్పటి వరకు మనం చేసిన చర్చ చూస్తే సిబిఐ ఛార్జ్ షీట్ చూస్తే అసలు ఏమన్నా సంబంధం ఉందా ప్రజల ముందు సభల్లో చెప్పే మాటలకిన్ను ఈ చార్జ్ షీట్లు జరుగుతున్న భాగోదాలకు ఏమైనా లింక్ ఉందా సింక్ ఉందా వికే గారు నేను కూడా విన్నా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఆయన స్పీచ్ మొత్తం కూడా విన్నాను తరించారు చాలా అసభ్యకరంగా చాలా అబ్బో తరించడం కూడా మాటలన్నీ విని అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారి గురించి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ కుటుంబాల గురించి క్యారెక్టర్ అంట క్యారెక్టర్ అసలు దీని గురించి మాట్లాడాలి వీక్ గారు నేను కూడా ఎప్పుడు అనుకోలే అంటే వాళ్ళు అన్నారు కదా ముఖ్యమంత్రి గారు నేను కూడా ఎప్పుడు మాట్లాడాలి అనుకోలేదు కానీ మాట్లాడుతున్నానని చెప్పి నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి నేను కూడా ఎప్పుడు మాట్లాడదామని అనుకోలేదు కానీ వాళ్ళ ఆయన గారి క్యారెక్టరు వంశము కుటుంబం ఏదో చాలా మాట్లాడారు కదా తప్పట్ల తప్పట్ల నేను కూడా ఇవాళ ఒక రెండు విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాను అసలు అదేంటో ఆ క్యారెక్టరు ఈ కుటుంబాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఆ అంశాలు కూడా వాళ్ళు సిబిఐ ఛార్జ్ పెట్టారు సార్ మిస్టర్ జగన్ రెడ్డి నీ ఫ్యామిలీ అంటే అది కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టారు సార్ చదువుకో పేజ్ పేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ చదువు ఇంట్లో కూర్చొని పేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ చదివితే నీ కుటుంబం ఎంత గొప్ప కుటుంబం ఉంది దానిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వంశ వృక్షాన్ని వేశారు వంశ వృక్షం ఏంటి సార్ మీరు అంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి రెండో పెళ్లి మూడో పెళ్లి ఒక భార్య కాదు ఇద్దరు భార్యలు ఏదో లోకేష్ గారు ఏదో చాలా చండాలంగా మాట్లాడారు ఇప్పుడు లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయన ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో యుఎస్ లో చదువుకున్నారు మీరు అవి ఎప్పుడన్నా అటువంటి యూనివర్సిటీల్లో చదివేడిసేస్తాయి కదా మీరంతా తిరుగుటప్ప ఎల్లుని నెల రోజులకే మొట్టామొలి చదువుకుని వచ్చేసారు కదా ఎక్కడైనా కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో మంచి కాలేజెస్లో అయినా అందరూ కోవిటికేషన్ ఉన్నప్పుడు పార్టీస్ అన్నప్పుడు అందరూ కలిసే పార్టీ చేసుకుంటారు ఏమి విడివిడిగా బాయ్స్ అందరూ ఒక చాట గర్ల్స్ అందరూ ఒక చాట ఏమి పార్టీ చేసుకోరు దాని గురించి ఆయన ఆయనే డైరెక్ట్గా చెప్పారు లోకేష్ గారు దీనిలో ముసుగులో గుద్దులాటేంటి తమరు ఏ కాలేజీలో చదివారు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరికి తెలీదు రెండోది ఏంటి సార్ మీరు భార్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ ముత్తాత గారు మీ ముత్తాత గారు వైఎస్ వెంకటరెడ్డి గారికి ఎంతమంది భార్యలు సార్ ఎంతమంది భార్యలు మీరు ఏ భార్యకి చెందినటువంటి సంతతిలో వ్యక్తి సార్ మీరు వైఎస్ వెంకటరెడ్డి గారికి రెండవ భార్య అయినటువంటి మంగమ్మ గారి మునిమనవుడు సార్ మీరు ఎన్నో భార్య రెండో భార్య అది కూడా రెండవ భార్య మంగమ్మ గారి మునిమనవుడు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఏదో ఒక పెళ్లి చేసుకున్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మీ శ్రీమతి గారు వైఎస్ భారతి గారు వెంకటరెడ్డి గారి మొదటి భార్య లక్ష్మమ్మ గారి మునిమనవరాలు అంటే రెండో భార్య మునిమనవడు మొదటి భార్య ముని పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ అర్థమైందా అయ్యా జగన్ రెడ్డి గారు కరెక్టేగా నేను చెప్పింది సిబిఐకి బాగానే అర్థమైంది అంతే కదా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో ఇది ఇది సిబిఐ చార్జ్ షీట్ లో చెప్పారు సార్ సార్ నేనేం సీబీఐ చార్జ్ షీట్లో ఉంది సార్ మీరు చూసుకోండి పేజ్ నెంబర్ ఇరవై ఏడులో ఉంది చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే వీకే గారు వెంకటరెడ్డి పే ఇద్దరు భార్యలని పేర్లగా మెయింటైన్ చేశారండి ఒకరికి డైవర్స్ ఇచ్చి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవటం కాదు పేర్ల గా ఇద్దరు భార్యలతో కాపురం ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాపం ఒక భార్యకి డైవర్స్ ఇచ్చి లీగల్ గా ఇంకో భార్యను పెళ్లి కాపురం కదా కనీసం వేరు వేరా ఏమో మరి పొద్దున లంచ్ ఒక ఇంట్లో డిన్నర్ ఇంకో ఇంట్లో చేసేవాడే వెంకటరెడ్డి గారు నాకు తెలీదు కూడా ఇవన్నీ కూడా మేము కల్పించినవి కాదు సార్ అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకొకళ్ళ వైపు ఏలెత్తి చూపించే ముందు మీ మీ కుటుంబం ఏంటో మీ క్యారెక్టర్లు ఏంటో మీరు ఎన్నో భార్య మునిమానవడో మీరు గుర్తుంచుకుంటే అనకూడదు కానీ అనకూడదు కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఈయన చేసే కామెంట్లకి ఈయన పవన్ కళ్యాణ్ ఈయన చేస్తున్న ఆరోపణలకి సోషల్ మీడియాలో రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి కూడా మూడు అని కొన్ని ఫోటోలతో సహా తిరుగుతా ఉన్నాయి బాబా ఆయన ఎప్పుడు ఆయన ఉండగా ఎప్పుడు ఇలాంటి చర్చ రాలేదు ఇలాంటి కామెంట్లు మూడు ఆయన కూడా ముగ్గురు అని చెప్పి ఫోటోలతో సహా బయట తిప్పుతున్నారు మరి ఇంకొక పాయింట్ సార్ ఇంకొక పాయింట్ ఆయన క్యారెక్టర్ల గురించి మాట్లాడు